తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రగడ కంటిన్యూ అవుతోంది. దీనిపై ఏపీ అధికార ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కల్తీ కాకుండా తక్కువ ధరకే నెయ్యేలా వచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే విచారణ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆధ్యాత్మికవేత్తలు. మరోవైపు రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం చేపట్టనుంది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ కల్తీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిని వాడారని గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తన రిపోర్టులో అనుమానం వ్యక్తం చేసింది. వైసీపీ పాలనలో శ్రీవారి అన్నదానంలో క్వాలిటీ లేకుండా చేశారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. లడ్డూ ప్రసాదంలో నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ వాడడంతో పాటు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపారని ఆరోపించారు. లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో నాణ్యత లేదని, ఇందులో భారీగా కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టులో తేలిందని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్ను కోరింది కేంద్రం. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై దేశ విదేశాల్లోని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో టీటీడీ పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకు 60 కిలోల చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో సేకరించేవారమని చెప్పారు. దీనికోసం 100,000 ఖర్చయ్యేదని వివరించారు. కిలో నెయ్యిని దాదాపు 1,600 రూపాయలకు కొన్నామని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నెయ్యి కిలో 320కి కొన్నట్టు రికార్డుల్లో ఉంది. దీనిపై భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి కల్తీ చేయకుండా కిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేవలం 320కి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నాటి ప్రభుత్వంతో పాటు పాలక మండలిపై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన నాణ్యమైన నెయ్యి, పాల ఉత్పత్తులను సరఫరా చేయడానికి విజయ డైరీ సిద్ధంగా ఉందన్నారు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్. నాణ్యమైన పాలు, నెయ్యి, పాల ఉత్పత్తులను సరఫరా చేయడంలో విజయ డైరీకి ఘన చరిత్ర ఉందన్నారు. విజయ డైరీ ఉత్పత్తుల్లో నాణ్యత నిర్ధారణ పూర్తి శాస్త్రీయంగా జరుగుతుందని తెలిపారు. తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందూ సేవాసమితి సంస్థ అధ్యక్షులు సుర్జీత్ యాదవ్ శనివారం ఈ పిటిషన్ వేశారు. లడ్డూ కల్తీ అంశంపై దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేయాలని కోరారు. మరోవైపు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. సోమవారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు మహాశాంతి యాగం జరగనుంది. Thank you.